అండి చపాతీలు సూపర్ సాఫ్ట్గా పొరలు పొరలుగా రావాలంటే నేను ఇప్పుడు మీకు చిన్న చిన్న టిప్స్ చెప్తూ ఎలా చేస్తే చపాతీలు బాగా వస్తాయో వీడియో చేసి చూపిస్తున్నాను ముందుగా రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకొని అందులో పావు టీ స్పూన్ వరకు సోడా పొడి వేసి పావు టీ స్పూన్ ఉప్పు వేసి తర్వాత ఒక రెండు స్పూన్ల నూనె వేయండి నూనె వేసాక మునివేలతో చిన్నగా కలుపుకొని కలుపుకుంటూ ఉంటే మొత్తం కలుస్తుంది దాన్ని నీళ్ళు వేసి కొంచెం కొంచెంగా అడ్జస్ట్ చేసుకుంటూ వేయండి దీనికి సుమారుగా ఒకటి ఒకటి పావు కప్పు వరకు నీళ్లు పడతాయి నీట్గా నీట్ చేస్తూ ఎంతసేపు కలిపితే అంత సాఫ్ట్గా చపాతీలు వస్తాయండి ఆ తర్వాత ప్లేట్ని కవర్ చేసి పది నిమిషాలు ఉన్నిచ్చి తర్వాత చిన్న చిన్న వంటలుగా చేయండి ఇట్లా రోల్ చేస్తూ చపాతీలు చేయడం చేస్తే బాగా నీట్గా వస్తాయండి పిండిని అద్దుకున్నాక చపాతీలు రౌండ్గా రావాలంటే ఒకవైపు టైట్గా ఒకవైపు లూజ్గా పట్టుకొని చేస్తే వాటంతట అవే రౌండ్ తిరుగుతాయండి ఒకవేళ అది రాకుంటే చిన్నగా రుద్దండి తర్వాత కొంచెం ఆయిల్ వేసి అప్లై చేసి నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసిన చపాతీల్ని కొంచెం గోధుమ పిండి కింద వేస్తూ నెమ్మదిగా రుద్దుకోండి దాన్ని టర్న్ చేస్తూ నేను చూపించిన విధంగా కొంచెం ఎక్కడైతే అవి పిండి ఎక్కువగా ఉంటుందో అటువైపు రుద్దుకుంటూ సమంగా ఈవెన్ ఈవెన్గా రుద్దుకోండి చపాతీలు వచ్చేసి వెంటనే చేసుకోవాలి అనుకుంటే పాలతో కలపండి నీళ్ళు నీళ్ళు కొంచెం పాలు కొంచెం వేసి కలిపితే సూపర్ సాఫ్ట్గా వస్తాయి లేదంటే ఒక హాఫ్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చేసి పిండి కలిపి పక్కన పెట్టుకున్నా కూడా మీరు సాఫ్ట్గా చపాతీలు చేసుకోవచ్చు తర్వాత చపాతీలు వచ్చేసి మొత్తం హై ఫ్లేమ్ మీదే చేయండి హై ఫ్లేమ్ మీద చేస్తే అవి అదేమంటారు గట్టిగా అవ్వకుండా చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయి ఒక టూ చపాతీలు వేసిన తర్వాత ప్యాన్ మీద వేసిన తర్వాత ఫైవ్ సిక్స్ సెకండ్స్కి బబుల్స్ లాగా వస్తాయి అప్పుడు టర్న్ చేయండి టర్న్ చేసిన తర్వాత ఆయిల్ వేయండి ఆయిల్ వేసి చపాతీ అంతా స్ప్రెడ్ చేయండి ఫ్లేమ్ మీద అని ఎందుకు చెప్తున్నానంటే లో ఫ్లేమ్ మీద చేస్తే గట్టిగా వస్తాయి చాలా అంటే విరిగిపోయినట్టు అలా అవుతాయి ఇలా అయితే మాయిశ్చర్ పోకుండా చపాతీలు బాగా ఈవెన్గా కాలుతాయండి చపాతీలు ఒక ఇప్పుడు కాదు కదా సాయంత్రం వరకు నుంచి లంచ్ బాక్స్లో పెట్టినా కూడా ఏ మాత్రం గట్టిగా అయిపోవడం అలా జరగదండి సూపర్ సూపర్ టేస్టీగా ఉంటాయి దూదిలాగా మెత్తగా ఉంటాయండి చపాతీలు అంటే ఎవరికి ఇష్టం ఉండవండి దీంట్లో ఏది ట్రై చేసినా ఈవెన్ కొంచెం కొబ్బరి పొడి వేసుకొని తిన్నా లేదంటే కర్రీస్ అయినా పన్నీర్ కర్రీస్ కానీ ఇది అదే కాదండి దేంట్లోకైనా చపాతీ అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ అందుకే నేను మా అమ్మతో టిప్స్ తెలుసుకొని మరి ట్రై చేశానండి మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్